రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మటన్ షాపుల విక్రయ కేంద్రాల్లో పశు వైద్యాధికారి వైద్య పరీక్షలు చేసిన తర్వాత గొర్రెలు కానీ మేకల మాంసం విక్రయించాలని కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి టి నరసింహులు అధికారులను కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మటన్ షాపుల విక్రయ కేంద్రాల్లో పశు వైద్యాధికారి వైద్య పరీక్షలు చేసిన తర్వాత గొర్రెలు కానీ మేకలు కొయ్యాలని, అప్పుడే మటన్ షాపులలో మాంసం విక్రయించాలని, సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని, మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్న దీనిపై అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ముడుపులు తీసుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపించారు. గతంలో గ్రామ పంచాయతీ పాలకవర్గానికి పలు మార్పులు చెప్పినా ఏ అధికారి కూడా పట్టించుకోవటం లేదని, ఇప్పటికైనా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పరిశుభ్రమైన మటన్ విక్రయించాలని, డ్రైనేజ్ పక్కనే మటన్ షాపులు ఉండటం, దోమలు ఈగలు వాలి గ్రామ ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని, మటన్ షాప్ వ్యాపారస్తులు వైద్యుల సూచనలతో మటన్ విక్రయించాలని, గ్రామ పంచాయతీ అధికారులు ముద్ర వేసి స్వచ్ఛమైన మటన్ అందించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఈనాడు ముస్తాబాద్లో ఏదైతే మటన్ షాపులు ఉన్నాయో విక్రయిస్తున్నారో దానిపైన ఇది పశుల అధికారి మెడికల్ చెకప్ చేసి దాన్ని స్టాంప్ వేసి అమ్మాలని గత కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉంటే గత మా పాలకవర్గంలో కొన్ని రోజులు నిబంధనలు పాటించారు. దాని తర్వాత ఈ గవర్నర్ ఈ ఒక పాలకవర్గం వచ్చిన తర్వాత కూడా పాలకవర్గానికి కానీ చాలా ఆఫీసర్లకు కూడా చాలాసార్లు చెప్పాను ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇచ్చారు వీడిగా చూడండి. నేనేమంటున్నానంటే మీరు నాణ్యతగా అమ్మండి, మాకు కావాల్సింది ప్రజలకు డెంగ్యూ వ్యాధి వస్తుంది, రకరకాల రోగాలు వస్తున్నాయి కాబట్టి దానిపైన ఏదైతే పశువైద్య అధికారి ఉన్నదో డాక్టర్ స్పందించి ఇలాంటి ఏదైతే మటన్ షాపులు విక్రయిస్తున్నారో దీనికి ఒక నిబంధన పెట్టండి, ఒక షాపులలో పెట్టి ఒక దగ్గర పెట్టండి, పక్క పొంటే పెద్ద ఎత్తున మోరి ఉన్నది, ఆ మోరి పైన ఉన్న ఈగలు దీనిపైన ఆలడం, ఇది ఇంకో దానిపైన ఆలడం, ఇలాంటి రోగాలు వస్తున్నాయి కాబట్టి ఇలా గవర్నమెంటు రోగాలు రాకుండా నివారణ చేద్దామని గవర్నమెంట్ పెద్ద ఎత్తున ఒకరికి చెప్తామంటే ఇక్కడ స్థానిక అధికారులు ఏం చేస్తున్నారు, మీ యొక్క బాధ్యతగా మీరు వ్యవహరిస్తే దానిపైన చట్ట ప్రకారం చర్య తీసుకుంటారా, ఏం చేస్తారో దానిపైన చట్ట చర్య తీసుకొని కఠినమైన చర్య తీసుకొని ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు.